ఈ ఫోటోలో ఉన్నోడి గురించి మాట్లాడదాం మనం. అరే ఏంట్రా నువ్వు 16 నెలలు జైల్లో చెప్పుకుడు తినొచ్చావు, 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, 4 ED ఛార్జ్ షీట్లలో ఏ 2 ముద్దాయిగా ఉంటూ 43,000 కోట్లు ప్రజాధనం దోచుకున్నావు అనే ఆరోపణలో ప్రతి శుక్రవారం కోర్టుకెళ్తూ ఉంటావు నువ్వు. నువ్వు కూడా ఆఖరికి రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళ గురించి అవాకులు చవాకులు పిలుస్తావు, న్యాయస్థానాలను ధిక్కరిస్తూ ఉంటావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు ట్విట్టర్లో మురుగుతూ ఉంటావు. అరే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ నాయకుడు గుట్టు మొత్తం నీ చేతిలో ఉందని ప్రపంచానికి మొత్తానికి తెలుసు, మీ నాయకుడికి కూడా తెలుసు. ఏదో మీ నాయకుడిని ఇంప్రెస్ చేయాలని చెప్పి, మీ నాయకుడి దగ్గర నుంచి ఏదో ప్రాణరక్షణ పొందాలని చెప్పి నువ్వు ట్విట్టర్ వేదికగా పిచ్చుక్కు తలుపుకోవటం మానేసే. ఎందుకంటే నిన్ను మొత్తం ప్రపంచం మొత్తం చీగొట్టే స్థాయికి వచ్చేసింది. ప్రపంచంలో ఎవడు నిన్ను నువ్వు పెట్టే ట్వీట్లు కానీ నువ్వు రాసే రాతలు కానీ ఎవడూ హర్షించట్లేదు. ఏదో ఒకరోజు దగ్గరలోనే ఉంది, నువ్వు శాశ్వతంగా చెప్పుకోడు తింటావో లేదా మీ నాయకుడు గుట్ట మొత్తం నీ చేతిలో ఉందని చెప్పి మీ నాయకుడు నిన్ను తొలగించుకునే ప్రయత్నం చేస్తాడో దగ్గరలోనే ఉంది. అది ఏదో రెండులో ఒకటి మాత్రం పక్కా జరుగుతుంది. నువ్వు ఎంత నీచంగా నికృష్టంగా బిహేవ్ చేస్తున్నావో తప్పకుండా అంతకంత అనుభవించే ప్రయత్నం చేస్తావు. ఎక్కువ రోజులు లేదు నీకు, ఎందుకంటే మీ నాయకుడు గుట్టు మొత్తం నీ చేతిలో ఉంది కాబట్టి మీ నాయకుడు త్వరలోనే నిన్ను లేపేస్తాడు. నాకు మాత్రం అది ఖచ్చితంగా అనిపిస్తుంది, ఎందుకంటే మీ నాయకుడు నేర చరిత్ర, మీ నాయకుడు మనస్తత్వం చూసిన తర్వాత ఎక్కువ రోజులు బతకనివ్వడు ఎవరిని, ఎందుకంటే వాడు గుట్టు తెలిసిన ఎవరిని ఎక్కువ రోజులు బతకనివ్వడు. సో జాగ్రత్తగా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని న్యాయస్థానాలని రాజ్యాంగ పదవులు ఉన్న వాళ్ళని గౌరవిస్తూ ట్వీట్లు పెట్టే ప్రయత్నం చేయి. ప్రతిపక్షాల మీద ఎట్లయినా నోరు బారేసుకుంటావు, నీకు అది సిగ్గు శరం లజ్జా మానవత్వం ఏది ఉండదు. అసలు నీ పుట్టుకనే ఒక వేస్ట్ పుట్టుకని నాకు అర్థమవుతుంది నీ ట్వీట్లు బట్టి. జై హింద్.